మన దేశం ఇంకా అజ్ఞాన సంప్రదాయాలకు పెద్దపీట వేయటం శోచనీయమని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనాథ శవాల ఖననం కోసం స్వచ్ఛత సంస్థలు ముందుకు రావటం మంచి పరిణామం అని అన్నారు. ముఖ్యంగా కొంతమంది వైద్యులు కరోనా బాధితుల నుండి డబ్బును పిండేస్తున్నారన్నారు. అదే విధంగా ఫీజుల విషయంలో హాస్పిటల్స్ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. మానవతా దృక్పథం లేని వైద్యులు జాతి భారం, ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలన్నారు. ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదని చెప్పారు. సత్తెనపల్లిలో అనాథ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తామని, అన్ని స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం మంచిదన్నారు. కరోనా సమాజంలో భయోత్పాన్ని సృష్టిస్తోందని, తండ్రి చనిపోతే పిల్లలు దాహనం చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఆధునిక సమాజంలో ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. చూస్తున్నాం, చాలా బాధాకరమైనటువంటి అంశం. పోయినోడు పోగా బతికినోడి మనం ఎలా జబ్బు పాలవుతామనేటువంటి ఒక భయంతో తండ్రి చనిపోయినా పిల్లలు వచ్చి దహనం చేయనటువంటి పరిస్థితి, కొడుకు చనిపోయినా తండ్రి వచ్చి దహనం చేయనటువంటి పరిస్థితి నేను చూశాను. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. మానవ సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని, బహుశా ఈ ఆధునిక సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించుకుంటారు? ఈ కరోనా అంత భయోత్పాతాన్ని సమాజంలోనూ ప్రజల్లోనూ సృష్టించింది. వాస్తవంలోకి వెళితే చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క మృతదేహం నుంచి ఒక 1 అవర్ 2 అవర్స్ దాటిన తర్వాత ఆ మృతదేహం నుంచి కరోనా ఇంకొక వ్యక్తికి వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఇది సైంటిఫిక్ ఫైండింగ్. అయినా భయపడుతున్నారు, బికాస్ మన దేశం కొద్దిగా సాంప్రదాయాలకి, భయాలకి, అజ్ఞానానికి పెద్ద పీట వేసే దేశం దురదృష్టవశాత్తు. అలాంటి దశలో మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయాన్ని వాగులాల ప్రజ్వలన సంస్థ టీం పైలట్ టీమ్గా ముందుకొచ్చారు. ఎక్కడైతే అనాథ శవాలు ఉన్నాయో, ఎవరైతే కుటుంబ సభ్యులు మేము దహన సంస్కారాలు, అంతిమ సంస్కారాలు చేయమని అంటున్నారో వారికి మేము అంతిమ సంస్కారం చేస్తామని ముందుకొచ్చి వాగులాల ప్రజ్వలన సంస్థ టీం వారు చేశారు. చాలా గర్వం అనిపించింది, సంతోషం అనిపించింది. బాధలు కూడా రెమెడీసివర్ లేదంటే నేను మాట్లాడే అన్ని హాస్పిటల్స్కి రెమెడీసివర్ ఇప్పించడం జరిగింది. గ్యాస్ ఐ మీన్ ఆక్సిజన్, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే తర్వాత 3 కోవిడ్ హాస్పిటల్స్కి వాళ్ళ ఎప్పటికప్పుడు వారితో మాట, నోడల్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాం. బెడ్ దొరకకపోతే దొరికేటట్టు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇది ఒక మానవతా దృక్పథంతో చేస్తున్న ఒక ఎమ్మెల్యే కాబట్టి, ఎస్ ఎమ్మెల్యే కాబట్టి పవర్ ఉంటుంది, మన ఫోన్కు విలువ ఉంటుంది. భయపడతారు, నేను కొంతమంది బెదిరిస్తున్నాను. బెదిరిస్తుంటే ఐ మీన్ డాక్టర్ సరిగ్గా వర్క్ చేయనటువంటి డాక్టర్స్ ఉన్నారు దురదృష్టవశాత్తు.